ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీల మధ్య 2019 ఎన్నికల తర్వాత నుంచి ఒక హోరాహోరీ యుద్ధమే నడుస్తుంది. అయితే అది స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేసేందువరకు వచ్చింది. తాజాగా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నే ఒక భయం గుప్పెట్లో పెట్టి ప్రజలందరినీ వణికిస్తున్న వైరస్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ సరా విమర్శలు చేస్తూనే వస్తుంది. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి చంద్రలీల గారు ఉన్నారు, విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. మేడం నమస్తే. ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దీని విషయంలో మీ ముఖ్యమంత్రి గారు చాలా లైట్ తీసుకున్నారు, ఒక పారాసెటమాల్ ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోద్ది అని చెప్పి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు, లాక్డౌన్ ప్రకటించారు, అలాగే కొన్ని అంటే 1000 రూపాయలు ఇవ్వడం ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అలాగే కందిపప్పు ఇవ్వడం, ఇవన్నీ కూడా. ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ విమర్శలకు మీరేం చెప్పబోతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు అనేది మనకందరికీ తెలుసండి. ఎదట ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి కూడా వాళ్ళు కౌంటర్ వేయటము, వాళ్ళు మమ్మల్ని విమర్శించడమే ఒక తనువుగా పెట్టుకొని ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంటు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయినా ఈ రోజున మా గవర్నమెంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నారండి, ఎన్ని చర్యలు తీసుకున్న కరోనా గురించి ఒక్కసారి మీరు చూస్తే, నిన్న స్వయంగా ఒక సమావేశం ఏర్పరిచి 5 గంటల తరువాత ఒక ప్రధానమంత్రి గారికి మన గవర్నమెంట్లో పోలీస్కే కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్కే కానీ అందరికీ కూడా మంచి సలహాలతో సూచనలతో ఇచ్చి బయటికి 5 గంటలకు బయటకు వచ్చి ఎంతో ఆనందంగా చప్పట్లు కొట్టి వీళ్ళంతా కూడా మన ప్రజలకి మనకి ఎంతో మంచి పనులు చేస్తున్నారని ఎంతో సన్నిహితంగా ఎంతో ఆనందంగా ఉన్న మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇప్పుడు కరోనా వైరస్ మీద అండి వీళ్ళు ఇలాగే ప్రచారం చేస్తూ ఉంటారండి. తెలుగుదేశం వాళ్ళకి పని పాట లేదు, వాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి గుడ్డగాల్చి మీద వేయడం అనేది, తెల్లగా ఉన్న వాళ్ళ మీద నల్లగా వేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి అది ఒక అలవాటు అండి. అది మనందరికీ తెలిసిన విషయమే. దానిలో చంద్రబాబు గారి గురించి కానీ వారి పార్టీ వాళ్ళ గురించి కానీ మేము పట్టించుకోవాల్సిన అవసరం అయితే మాకెవరికీ లేదండి. గవర్నమెంటులో ప్రతి చర్య ప్రజల కోసం. కరోనా గురించి మాట్లాడదామండి. కరోనా అనే దాన్ని ప్రజలకి ఎంత ఈ టీవీల ద్వారానే కానీ, ఫోనుల ద్వారానే కానీ, వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ, ఫేస్బుక్ మెసేజ్ల ద్వారా కానీ ఎన్ని విషయాలు తెలియజేస్తున్నారండి. ఈరోజు ప్రతి వ్యక్తికి మన రాజకీయంగానే కాదు ప్రతి స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకి ఒక మంచి చెప్పుకుంటూ వాళ్ళు చేయవలసిన ఏమి జాగ్రత్తలు, కరోనా అనేది మన ధరికి చేరకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో గవర్నమెంటు స్వచ్ఛంద సంస్థలను కూడా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మాస్కులు వేసుకోవాలని, మాస్కులు కట్టుకోవాలని, కరోనా దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ ద్వారా తెలియజేస్తున్నారండి. వీళ్ళు ఈ పచ్చమీడియా వాళ్ళు వేసే నిందలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ ప్రజలకు కూడా ఏ అపోహ రాకుండా ఉండాలని మేము ముందుకొచ్చి సమాధానాలు చెప్పవలసిన అవసరం మాకుంది కనుక మేము చెప్తా ఉన్నాం సార్. ఎస్ మీరన్న పాయింటే, ఎందుకంటే ఓకే వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రజల విషయంలో ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీకుంది కాబట్టి, అధికారంలో మీరున్నారు కాబట్టి, ఎందుకు ఈ విషయాన్ని రాజకీయం చేస్తుంది ప్రతిపక్షం అంటే ఎందుకు, అంటే ఏ రకంగా దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కరోనా వైరస్ గురించి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసింది అని చెప్పేసి ఈసీ గారు ఇచ్చారండి. దానికి కూడా మనం ఓకే, దానికి కూడా ఒప్పుకుందామండి. మా గవర్నమెంట్లో ఈ రోజున ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక పాయింట్ మీతో మేము మాట్లాడతామండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు జరగవలసింది ఉంది, 23వ తారీఖున స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి. కానీ కరోనా అనే ఒక భయంకరమైన క్రియేట్ చేసి కరోనాకి ఏం చేయాలి అనేది మా గవర్నమెంట్ చూస్తుందండి. కరోనా మన దరి చేరకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మన గవర్నమెంట్ చేస్తుందండి. ప్రతి గవర్నమెంట్లో ఉన్న ప్రతి సంస్థకి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వైడ్గా ప్రతి ఒక్కరికి కూడా మా సీఎం గారు సూచనలు ఇచ్చారండి. దాని ప్రకారం కరోనా దరి చేరకుండా మేము చూసుకుంటున్నాం, గవర్నమెంట్ అంతా చూస్తుందండి. కానీ వీళ్ళు ఏంటంటే ఈరోజు మేము ఆపుకుంటే మేమేదో మా స్వచ్ఛందంగా మేము గడప గడపకి దొంగచాటుగానో మంచిగానో చెడ్డగానో వెళ్ళి ఏదో నెగిటివ్ థింగ్స్ చూపించేసి మేము గెలుస్తామేమో, ఈసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా మేము గెలవాలి అనే అపోహతో చంద్రబాబు గారు చేసే సూచనలు ఇవ్వండి, మాకందరికీ తెలుసు, అలాగే ప్రజలకందరికీ తెలుసు. కానీ ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపినా, ఇలాగే ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆపినా కూడా
ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 151 సీటు ఎమ్మెల్యేలు గెలుచుకొని వచ్చారో అదేవిధంగా ప్రతి ఏరియాలోనూ ఒక ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, అందరూ కూడా ఖచ్చితంగా రేపు వైసీపీ జెండా ఎగరేస్తాము. ఎందుకంటే ఎవరండి ఈ రోజున రైతు భరోసా, రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఏకైక వ్యక్తి ఆయనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారండి. ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలనలో ఎంతోమంది రైతులు ఊరేసుకొని గుళికల మందులు మింగి చనిపోయినప్పుడు ఏం పట్టించుకున్నారండి ఈ చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ రైతు భరోసా, రైతు భరోసాతో ఎంతమంది రైతులు ఏమండి ఆటో తోలుకునే వాళ్ళకు కూడా ఏదో ఒక సహాయం అందాలి అని 10,000 రూపాయలు ఇచ్చారండి ఆటో వాళ్ళకి, ఆటో వాళ్ళకి. ఏమండి ఇట్లాంటివన్నీ నవరత్నాలు పెట్టారండి, నవరత్నాలు ఎవరండి? ఈరోజు అమ్మఒడి, అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు ప్రతి తల్లి తీసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఇవన్నీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా అండి? ఈ పచ్చ మీడియా వాళ్ళకి కనిపించట్లేదా అండి? ఈ తెలుగుదేశం వాళ్ళకి కనిపించట్లేదా? చేసే ప్రతి పనికి వంకరగా వాళ్ళు చెప్పినా ప్రజలు చూస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలందరి మనసులోనూ వాళ్ళ హృదయాల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా ఎంతకాలమైనా మా బిడ్డగా, మా అన్నతమ్ముడుగా, నా కొడుకుగా, మా మనవడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ మా జీవితం మేము చూసినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కోట్లాది ప్రజలు కోరుకుంటున్నారండి ఈరోజు. అంటే వాయిదా అయితే పడిపోయింది ఎన్నికలు, ఓకే అది తెలుగుదేశం పార్టీ కుట్రతో చేసిందో లేదంటే ఎన్నికల కమిషనర్ గారు ఆయన ఓన్గా నిర్ణయం తీసుకున్నారనేది పక్కన పెడితే, వాళ్ళు అనుకున్న కల మీరు ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా రేపొద్దున ఏమన్నా మార్పు వచ్చేస్తుంది అని ఏమన్నా ఆ భ్రమలో ఉంది తెలుగుదేశం పార్టీ అనుకుంటే, మీరు లోకల్గా చూస్తున్నారు కాబట్టి విజయవాడలో కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అనుకునే మార్పు ఏమన్నా ఉంటుందా? ఒకవేళ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు ఎప్పుడైనా జరిగితే మొన్నటి కంటే సత్ఫలితాలు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా రావండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమీ చేయలేక 4 రోజులు వాయిదా వేస్తే మేమేదో ముందుకెళ్ళిపోతామేమో, మేమేదో ఏయో నెగిటివ్ థింగ్స్ చూపించి ప్రజలకి మేము ముందుకెళ్ళి కనీసం 10 కాడ 1, 100 కాడ 2 మేము తీసుకుందామనే ఆశతోనో కోరికతోనో వాళ్ళు చేశారు కానండి, వీళ్ళు చేసే ప్రతి నెగిటివ్ పని ప్రజల్లోకి చేరుతుందండి. చంద్రబాబు గారు వేసే ప్రతి ఈ మాయ ఇవి మొత్తం ప్రజల్లోకి చేరి అతను నెగిటివ్ అయిపోతున్నాడు. అతను అది తెలుసుకోవట్లేదు. ఓదార్పు అనేది మనిషిలో పుట్టాలి. మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రజలు ఓదార్పు ఇవ్వాలి అంటే మీలో మనసు మారండి. ప్రజల కోసం బ్రతకండి, మీకోసం బ్రతకటం మీరు మానేయండి. ప్రజల కోసం బ్రతికే మనిషి ఎవరున్నారు అని ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఎంత చదువుకున్నా, చదువుకోలేకపోయినా, ముసలివాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళకండి ఈ రోజున ప్రతి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రేపు జరిగేదేంటి, రేపు జరగాల్సిందేంటి, మనం ఎవరిని ఎన్నుకోవాలి, మనకు మంచి ఎక్కడ జరుగుతుంది అనేది ప్రతి వ్యక్తికి తెలుస్తుందండి, ప్రతి ఓటర్కి తెలుస్తుంది. అటువంటప్పుడు వీళ్ళు ఏదో 4 రోజులు ఆపామా, 5 రోజులు ఆపామా, ఆపినంత మాత్రాన్ని మేము పండగ చేసుకున్నామా అనుకోవటమే కానీ ఈరోజు కాదండి. ఇంకా మేము ఇందాక చెప్పినట్టు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన గెలుపు వైఎస్దే, మాదే, మా పార్టీదే. కానీ వాళ్ళు కావాలని చేతులారా చేసుకుంటున్నారు. మేము ఈ 4 రోజులు ఆపగలిగితే మేమేదో చేసుకుంటాం అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మొన్న 23 ఈరోజు ఎలక్షన్ జరిగితే ఏమన్నా కొద్దో గొప్పో జాలితోనో ప్రేమతోనో ఎక్కడన్నా 1, 2 సీట్లు మీకు ఏమన్నా వచ్చాయేమో కానీ మీరు ఈ లోఫర్ పని చేయటం వల్ల, ఈ దరిద్ర పని చేయటం వల్ల ఆ ఉన్నది కూడా పోయింది. మీకు ఆ 1, 2 సీట్లు కూడా రావు. ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మరి సర్పంచులు కానీ, మన ఏ డివిజన్లు చూడండి, మన విజయవాడ నగరంలో డివిజన్లు చూడండి, ఏ డివిజన్లో కూడా ఒక్క డివిజన్ కూడా తెలుగుదేశం పార్టీ రాదు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు తెలిసిపోయింది. వాళ్ళు నెగిటివ్ అవుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకోకుండా ఏదో కాశీ మజిలీ కథలు చెప్పినంత మాత్రం జరగదు. ఇది పోస్ట్ పోన్ చేయటం వల్ల వాళ్ళకి ఇంకా లాసు, మాకే ఇంకా మంచిదని మేము అని చెప్పుకుంటా ఉన్నామండి. వాస్తవానికి మీరు చెప్పినట్టు షెడ్యూల్ ప్రకారం జరిగితే ఈ పార్టీకి ఎన్నికలు కూడా పూర్తయిపోయి అంత సరామామూలుగా జరిగేది. కానీ ఏ బూచి చూపించి ఎన్నికలు వాయిదా వేశారో, ఓకే ఎన్నికల కమిషనర్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న కామెంట్ ఏంటి అంటే, ఈ కమిషనర్ గారు ఆ నిర్ణయం తీసుకొని వాయిదా వేసి మంచి పని చేశారు, కరోనా తీవ్రత ఇప్పుడు పెరిగిన నేపథ్యంలో ఎన్నికలు జరగకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి ఆ వర్గానికి చెందిన ఒక మీడియా ప్రధానంగా చేస్తున్న ప్రచారం, దీనికి ఏం చెప్తారు? ఒకే వర్గానికి చెందిన పచ్చ మీడియా అనేది
వాళ్ళ గురించే డబ్బా మోగించుకుంటారు, వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటారండి. అది యావత్ భారతదేశంలోనే, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. కానీ ఇవాళ ఈ రోజుకి అయిపోయాయి, ఈ రోజుకి అయిపోతే ఈలోపే కరోనా అనేది నివారణ చర్యలు చేపట్టింది మన గవర్నమెంటు. కరోనా మన దరి చేరకుండా ఉండాలి అనే చర్యలు తీసుకుంటుంది మన గవర్నమెంటు. అటువంటి అప్పుడు ఈ రోజు అయిపోతే ఎలక్షన్స్ ఏముండేది? కరోనా అనేది బూజుగా చూపించారు వాళ్ళు. ఏదో కొంతకాలం టైం తీసుకోవడానికి ఏకపక్ష నిర్ణయం అనేది ఖచ్చితంగా ఈసీ గారు తీసుకున్నారని మనందరికీ తెలుసు. ఆయన ఎందుకు తీసుకున్నారు, ఎవరి మాట విన్నారు అనేది కూడా మన సోషల్ మీడియా అంతా కూడా తెలుస్తూనే ఉంది. కానీ ఆయన బూచిగా తీసుకొని ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా వాళ్ళకి ఒరిగేదేమీ లేదు. వాళ్ళు ఊహించిన దానికి ఇంటూ ఖచ్చితంగా కూడా జీరో అవుతుంది. అది వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలని నేను చెప్తా ఉన్నానండి. అంటే మీరు మీ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి గారు కమిషనర్ గారి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు ఇప్పటికీ, ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ లాక్డౌన్ కూడా ప్రకటించింది మీ ప్రభుత్వం, రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రాలు రెండు లాక్డౌన్ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ టైంలో నిమ్మగడ్డ గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ప్రచారం. నిజంగా అది కరెక్ట్ కాకపోతే మీరు లాక్డౌన్ ప్రకటించి ఉండేవారు కాదు కదా. తీసుకోవడం బట్టే కరోనా ఈ స్థాయిలో ఉధృతంగా ఉంది కాబట్టే ఇప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. లేదంటే ఎన్నికలు జరిగితే కనుక చాలా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం. నిమ్మగడ్డ గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని ఎలా అంటారండి? ఎప్పుడండి కరోనా? ఎప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నది? ఎప్పుడు కరోనా గురించి గవర్నమెంట్ ఉందండి, హెల్త్ డిపార్ట్మెంట్లన్నీ పనిచేస్తున్నాయి. ఆ మనిషికి దరి చేరకుండా ఉండాలంటే ఏం కావాలనేది మా గవర్నమెంట్ ఇంకా ముందుకు తీసుకునేది, చర్యలు తీసుకునేది. ఆయనది నిజం, ఆయనది కరెక్ట్ అనేది వాళ్ళ వాళ్ళు అనొచ్చు, కానండి అది మాకు కరెక్ట్ కాదు. ఇవాళ కరోనా అనేది మనకేం అతి భయంకరంగా కనిపించట్లేదు ఎక్కడా కూడాను. ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిగాయి. ఒకవేళ ఏమన్నా లెక్కింపులు కానీ ఏదన్నా ఉంటే అది పోస్ట్ పోన్ చేసేవాళ్ళేమో. అంతేగాని ఆయన ఏనాడో తీసేసుకొని ఇది ఒక బూచిగా చూపించేసి ఈ రోజున ఆయన తీసుకున్నది నిజమే, అందుకే ఆయన తీసుకున్నది నిజం కాదు, వాళ్ళు కావాలనే ఆపారు, ఇంకా కొంతకాలం పోతే ఏదో మా గవర్నమెంట్ మా కనీసం ఈటిల్లోనైనా మేమైనా ముందుకు వద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ముందుకు రారు. కరోనా వైరస్ గురించి ఎవరూ చింతించక్కర్లేదు. ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా గవర్నమెంట్లు ఆయా సీఎంలు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద గట్టిగా ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏ మనిషికి కూడా ఏ ఇబ్బంది కలగకూడదని చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రేపు 29వ తారీఖుకి మేము వెళ్ళి వీళ్ళెళ్ళి లైన్లో నుంచొని తెచ్చుకునే పరిస్థితి కాకుండా కేజీ కందిపప్పు, పంచదార, ఈ ప్రతి నెల ఇచ్చే బియ్యంకి కూడా డబ్బులు లేకుండా మళ్ళీ ఒక 1000 రూపాయలు మా వాలంటీర్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి గృహానికి అందిస్తామంటున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థే బంగారంలాగుందని ఆంధ్ర రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు మెచ్చుకుంటుంటే మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు ఎన్నో అపోహలు, ఏం తెస్తారు మీరు, బస్తాలు మోస్తారా మీరు, రెచ్చగొట్టే ధోరణి, ఏది మోసారు ఏం చేశారు కాదు. ఈ రోజున వాళ్ళకి 5000 వచ్చినా 8000 వచ్చినా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వడం నీ బ్రతుక్కి మీ పరిపాలనలో తెలియదు. కానీ ఈ రోజున 5000కు మీరు సంచులు మోస్తారా? ఇంకోటి రెచ్చగొట్టే ధోరణి అండి. ఆయన వయసు అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. రేపొద్దున నాకు ఒక గవర్నమెంట్ లేదు, ఇక జీవితంలో నేను సీఎంను కాను, కాబట్టి ఎదటి వాళ్ళ మీద కూడా ఏదో బురద జల్లాలి అనే మార్గంలో ఆయన ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకుని మీ వయసుకి మీ రాజకీయ అనుభవానికి విలువిచ్చుకుని ప్రజల దగ్గర చెప్పు దెబ్బలు తినకుండా దయచేసి మీరు ఇకనన్నా మారమని మీకు మంచితనంగా మేము అడుగుతా ఉన్నామండి. ఈ 10 నెలల్లో ప్రజల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి, మీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద ఎటువంటి స్పందన వస్తుంది? మీరు ఆ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు కాబట్టి. 10 నెలల్లో ఏ గవర్నమెంటు కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ సీఎంలు కూడా చేయలేనంత గొప్ప పనులు మా జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం చేశారండి. ఏ పని అయితే చేస్తామన్నారో, నవరత్నాలు ప్రవేశపెట్టి 9 రత్నాలను 9 నెలల్లో నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఏకైక సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారండి. ఈ రోజున అమ్మఒడి కార్యక్రమం సక్సెస్ చేశారు, రైతు భరోసా సక్సెస్ చేశారు, ఆటో వాళ్ళకు డబ్బులు వేయడం సక్సెస్ చేశారు, అనేకమైన అండి, ఒకటి కాదు. ఈరోజు రేపు 14వ తారీఖు ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున, ఆయన పుట్టినరోజు రోజున, రాజ్యాంగ రచయిత మనందరికీ దేవుడైన అంబేద్కర్ గారి పుట్టినరోజు రోజున లక్షల ప్రజలకి ఇళ్ళు
ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారండి. ఏమండి గవర్నమెంట్ ఇక దిగిపోద్ది, రేపు ఎల్లుండో పోతామనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, ఇళ్ళు ఇస్తామనే బూచి చూపించి ఒక్కొక్కడి దగ్గర 50,000, 1,00,000 రూపాయలు దండుకొని పోయాడండి. ఆఖరిలో వాటిని ఏదో పసుపు కుంకాలు అన్నాడు, అదన్నాడు. పసుపు కుంకాలు చూపించి 10,000 ఇస్తేనే మీకేమన్నా ఓటేసిందా ఏ మహిళన్నా? ప్రతి మహిళకి తెలుసండి చంద్రబాబు గారు ఏంటి, 9 నెలల పరిపాలన మాది ఎలా ఉంది, సుభిక్షంగా ఉంది, ప్రజల కోసం బ్రతికే ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకే జీవితకాలం మనం అప్పుబడి ఉండాలి. జీవితంలో మన పిల్లలకి ఏ రోజు చదువు నిమిత్తం, ఏమండి ఈరోజు ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, దానికి ఎన్నో చెప్పాడు ఈయన. ఈయన కొడుకు మాత్రం వెళ్ళిపోయి ఫారెన్లో చదువుకోవాలి, మా పేదల పిల్లలు ఎవరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని చెప్పాడు చంద్రబాబు గారు. మరి ఈ రోజున ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారండి. మరి ఈయన 9 నెలల్లో, ఈ 10 నెలల్లో మా సీఎం గారు సక్సెస్ అయ్యారనే దానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి సార్? మేడం ఇప్పటికే రేషన్ కార్డుల విషయంలో కానీ లేదంటే పింఛన్ల విషయంలో కానీ చాలామంది అర్హులు పింఛన్లు అందుకోకుండా, రేషన్లు అందుకోకుండా ఆ పింఛన్లు, మేము ఇచ్చిన పింఛన్లు కోల్పోయారు. వైసీపీ వచ్చిన తర్వాత ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ. ఇదే టైంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, యాక్చువల్గా ఉగాది జరగాల్సింది 14 తేదీకి వాయిదా వేశారు. అందులో కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఆ ఇళ్ల స్థలాల పట్టాలు అందుతాయి, మిగిలిన వాళ్ళకి మొండి చేయి చూపిస్తారు అనే ఒక ప్రచారం కూడా చేస్తోంది తెలుగుదేశం పార్టీ. దీనికి ఏం చెప్తారు? నిజంగా అది అలాంటిది ఏమైనా జరిగేది అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ వాళ్ళకే స్థలాలు దొరుకుతాయి, మిగిలిన వాళ్ళకు దొరకవు అని చేసింది ఎవరండి? తెలుగుదేశం వాళ్ళు. పోయిన 5 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం వాళ్ళు ఒక కమిటీని ఏర్పరిచి ఎక్కడెక్కడైతే మన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో ఆ తెలుగుదేశం వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ వరకే ఇళ్ళు ఇవ్వండి అని ఒక్కొక్క కార్పొరేటర్లు, తెలుగుదేశం కార్పొరేటర్లు 50,000, 25,000 తీసుకొని టిక్కెట్లు, సినిమా టిక్కెట్లు అమ్ముకున్నట్టు ఇళ్ల గురించి అప్లికేషన్స్ అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ మా గవర్నమెంట్లో మా సీఎం గారు అలాంటిది ఏం లేదు. పేద నిరుపేదలకి ఖచ్చితంగా ఇల్లు కావాలి అన్నారు, ఖచ్చితంగా ఇస్తారు. వీళ్ళు వేసే ప్రతి ఒక్కటి ఇప్పుడు చెయ్యాలండి. ప్రతిపక్షం అనేది మా మీద నిందలు వెయ్యాలి, మమ్మల్ని రెచ్చగొట్టాలి. కానీ ఏ విధమైన నిందలు వెయ్యాలి? పనికి మాల నిందలు వేయకూడదండి. చేసే ప్రతి పనికి కూడా అన్యాయంగా నిందలు మా మీద వేయటం అనేది దేవుడు అనేవాడు ఉన్నాడు, వాళ్ళు అనుభవిస్తారు. కానీ అది తప్పు. చేసే ప్రతి పనిని మెచ్చుకోండి, అవకాశం ఉంటే మెచ్చుకోండి, మెచ్చుకోలేకపోతే ఊరుకోండి. అంతేగాని నిందలు వేయటం అనేది వైఎస్ పార్టీ కార్యకర్తలకు కాదండి. ఫస్ట్ నుంచి మా నినాదం ఒకటే, పార్టీతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు, అన్నిటికీ అతీతంగా మన గవర్నమెంటు వాళ్ళకి ప్రతి ఒక్కటి పేదవాడికి అందేదే ఇవ్వండి అని. ఈ రోజున మరి పెన్షన్లు తీసేశారంటున్నారు. ఎవరికి తీసేశారండి పెన్షన్లు? గవర్నమెంట్ పెన్షన్ తీసుకొని భర్త చనిపోతే 30,000, 40,000 పెన్షన్ తీసుకునే వ్యక్తికి ఈ రోజున పెన్షన్ వచ్చింది, గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటుంది. మరి గవర్నమెంట్ పెన్షన్, ఆ పెన్షన్ తీసుకునే వ్యక్తి కూడా ఈ పెన్షన్ తీసుకోవడం తప్పని చెప్పి వాటిని తీసేశారు. వాటినే పెన్షన్ తీసేశారు, పెన్షన్ తీసేశారని కట్టుకథలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అలాగే చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు నోరులు ఆపరు, అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. జీవితంలో ప్రజల కోసం, పేదల కోసం తండ్రి గారు పుట్టాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన తనయుడుగా మహాతండ్రి, గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇవ్వగలుగుతారు, ఇస్తున్నారని మేము చెప్తా ఉన్నాం. మేడం ఫైనల్గా చెప్పండి, దాదాపు 1.5 నెల గ్యాప్ వస్తుంది ఎన్నికలకి, ఒకవేళ తర్వాత అయినా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనేది ఇంకా కరాఖండిగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో మీరు అనుకున్నట్టు 90% విజయం కావాలి అని చెప్పి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, ఎక్కువ ఏకగ్రీవాలు కావాలి అన్నట్టు, అదే ఫలితాలు చూడబోతామా? లేదంటే ఈ 1.5 నెల ఎఫెక్ట్ ఏమన్నా మీ పార్టీ మీద కానీ మీ అభ్యర్థుల మీద కానీ పడే అవకాశం ఉంటుందా? మా పార్టీ మీద కానీ మా అభ్యర్థుల మీద కానీ ఎటువంటి నీడలు పడవండి. వాళ్ళు ఊహించుకున్న దానికంటే కూడా 90% మాకు రావాలని, కనీసం 10 అయినా వాళ్ళకి ఇవ్వాలని మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ 100% విజయం మందే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళే అనుభవిస్తారు. ఖచ్చితంగా వీళ్ళు చేసే లోఫర్ పనులు అనేది ప్రజలు కనిపెట్టారు కాబట్టి విజయం మాదే. ప్రతి ఒక్క చోట ఏకగ్రీవాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఏకగ్రీవాలే ఎన్నో అసలు చెప్పడానికి లేనన్ని ఉన్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా ఏకగ్రీవం అయిన కాడ ఏకగ్రీవం లేని చోట మా జెండా ఎగరేస్తాం. ప్రతి ఒక్క చోట మాదే గెలుపు, 100% మేమే గెలుస్తాం, మాదే గెలుపు అని మీకు నేను చెప్తా ఉన్నానండి.
రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎత్తులు ఖచ్చితంగా చిత్తవుతాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సరే గెలుపు మాదే అనే ధీమాతో వైసీపీ నేతలందరూ ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.